చెన్నై జార్జ్ టౌన్లోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఎస్కేపీడీలో శ్రీ వాసవి జయంతి మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కర్ పంతులు బృందం శ్రీ కన్యకాపరమేశ్వరి మూలమూర్తి ఉత్సవమూర్తులకు త్రికాల అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, ఆరాధనలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మరోవైపు హోమ పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. ఎస్కేపీడీ పాలక మండలి సభ్యులు ఊటుకూరు శరత్ కుమార్, దేశు లక్ష్మీనారాయణ, ఎస్ఎల్ సుదర్శనం, టీవీ రామ్కుమార్, సిఆర్ కిషోర్బాబు, టిఎస్ బద్రీనాథులు శ్రీ వాసవాంబ జన్మస్థలమైన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నుంచి శ్రీ వాతమి జ్యోతిని నగరానికి తెప్పించారు. చెక్పట్లోని ఎస్కేపీడీ విద్యార్థి వసతి గృహం నుంచి శ్రీ వాసవి జ్యోతితో పాలక మండలి సభ్యులు భక్తి శ్రద్ధలతో వెంటరాగా, గోవిందప్ప నాయక వీధిలోని ఎస్కేపీడీ బాలుర మహోన్నత పాఠశాల నుంచి పెద్ద ఎత్తున పల్లకీలో శ్రీ కన్యకాపరమేశ్వరి చిత్రపటాన్ని కొలువు తీర్చి ఊరేగింపు నిర్వహించారు. దాదాపు 1000 మంది మహిళలు పాలబిందెలను వెంట తీసుకుని జై వాసవి, జై జై వాసవి అనే నినాదాలతో ఊరేగింపులో పాల్గొన్నారు. మంగళ వాయిద్యాలు, కేరళ కళాకారుల వాద్య బృందం ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. గోవిందప్ప నాయకం వీధి నుంచి బయలుదేరిన ఊరేగింపు పివిఐఆర్ వీధి, వరదామూర్తి అయ్యప్పన్ వీధి, ఆదియప్పన్ నాయకన్ వీధుల గుండా ఆలయానికి తిరిగి చేరుకుంది. నగరంలోని వివిధ వైశ్య ధర్మ సంస్థల నిర్వాహకులతో పాటు పాలక మండలి మాజీ సభ్యులు, పుర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భాస్కర పంతులు బృందం అమ్మవారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి పెద్ద ఎత్తున పాలాభిషేకం నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించి విశేష దీపారాధన జరిపారు. భక్తులందరికీ అమ్మవారి అన్న ప్రసాదాలు, పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యదర్శి ఎం కిషోర్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా 102 మంది గాయని గాయకులతో కూడిన రాగమాలిక బృందం అమ్మవారికి సంగీతాంజలి సమర్పించారు. గిడ్డంగి వీధిలోని 120 సంవత్సరాల చరిత్ర కలిగిన దక్షిణ ఇండియా వైశ్య సంఘంలో శ్రీ వాసవి జయంతి మహోత్సవం సందర్భంగా సంఘం అధ్యక్షులు అజంతా అధినేత డాక్టర్ కనిగెలుపుల శంకర్రావు, విజయలక్ష్మి నేతృత్వంలో 501 పాలబిందెలకు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. ఇందులో సంఘం సంయుక్త కార్యదర్శులు ఎం నరసింహలు, పి అశోక్ కుమార్, కోశాధికారి పి రమేష్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉపాధ్యక్షులు ఎం ఉదయకుమార్, జీపీవి సుబ్బారావులతో పాటు కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే అన్నానగర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు గోపురం అధినేత వైవి హరికృష్ణ సారథ్యంలో జార్జ్ టౌన్ ఆదియప్పన్ నాయకన్ వీధిలోని గోపురం భవనం నుంచి 108 పాలబిందులతో మహిళలు జై వాసవి నినాదాలు చేసుకుంటూ శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయానికి ఊరేగింపుగా వచ్చారు. అమ్మవారికి ఆడపడుచు లాంఛనంగా 11 మర్యాద తట్టలు కూడా వెంట తీసుకొచ్చి సమర్పించారు. గత 29 సంవత్సరాలుగా ప్రతి ఏటా శ్రీ వాసవి జయంతి మహోత్సవం రోజున ఉదయం 7:30 గంటలకు నిర్వహించే తొలి అభిషేకానికి తమ సంఘానికి అవకాశం లభించడం అమ్మవారి అనుగ్రహం అని హరికృష్ణ చెప్పారు. కార్యదర్శులు ఎం కాశీ విశ్వనాథం, ఎస్వి ప్రసాదరావు, కోశాధికారి ఏ శ్రీనివాసులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే గోమాత సేవా సమితి తరఫున గోపూజ అభిషేకాల్లోనూ సమితి వ్యవస్థాపకులు దయాళం వాసుదేవన్, పుష్పములు పాల్గొని ఆలయంలో పూజలు చేశారు. అదేవిధంగా తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ చెన్నై చైర్మన్ కెకే త్రినాథ్ కుమార్ అధ్యక్షతన తిరువళ్ళూరు జిల్లా తిరూరులోని కన్యకాపరమేశ్వరి ఆలయం నుంచి ప్రాజెక్ట్ చైర్మన్ ఎస్వి పద్మనాభం పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వాసవి జ్యోతిని వాహనం ద్వారా జార్జ్ టౌన్లోని కన్యకాపరమేశ్వరి దేవస్థానానికి తరలించి ఎస్కేపీడీ ట్రస్టీలకు అప్పగించారు. ఈరోజు శుభదినం. మన కన్యకాపరమేశ్వరి వాసవి జయంతి అంటే అమ్మవారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజుని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం చెన్నైలో చాలా చక్కగా మేము సెలబ్రేట్ చేస్తాము. దాదాపు 600 మంది పాలబిందెలు తీసుకొని మనం ప్రొసెషన్గా ఈ వీధి చుట్లు అన్ని చుట్లు అన్ని వీధుల్లో ప్రదక్షిణంగా వచ్చి అమ్మవారికి క్షీరాభిషేకం పొద్దున చేశాము. ఇది కన్నులకి విందుగా ఉన్నది. చాలా చక్కగా మన ఆర్య వైశ్యులు అందరూ చాలామంది పాల్గొని ఈ వాసవి జయంతిని, మహోత్సవాన్ని చాలా చక్కగా చేశారు.
తదుపరి ఇక్కడ అమ్మవారి క్షీరాభిషేకం అయినాక అమ్మవారికి అలంకారమైంది. అమ్మవారికి ఆ హోమం అయినాక అందరికీ ప్రసాదం వినియోగం చేసినాము. దాదాపు 1,000 మంది దాకా ఇక్కడ ప్రసాదం భోంచేశారు. అందు చాలా సంతోషంగా భోంచేశారు. ఈ వాసవి జయంతి రోజు మన కన్యకాపరమేశ్వరి కాలేజ్ తరపున ఒక ఎండోమెంట్ స్కీమ్ కొత్తగా మేము ఇంట్రడ్యూస్ చేశాము. అది వచ్చి SKPC సిల్వర్ జూబ్లీ అక్షయ ఎండోమెంట్ స్కీమ్ అని. దానికి దాతలు ముందుకొచ్చి ఇస్తున్నారు. ఆ దాతలు పేరుతో ఒక అమ్మాయిని, ఏ దాత ఇస్తారో ఆ దాత పేరుతో ఒక అమ్మాయిని ఒక ప్రతి సంవత్సరం ఫ్రీగా, దట్ ఈస్ వాళ్ళు ఫీజు కట్టకుండా చదివిపించేదానికి ఆ సదుపాయాలు చేస్తుంటా ఉన్నాము. అది కొత్తగా ఈసారి ఫస్ట్ టైం వాసవి జయంతి రోజు ఒక అమ్మాయికి ఇక్కడ ఫ్రీ సీట్ మన టెంపుల్లో ఇచ్చినాము. అది కాకుండా మెరిటోరియస్ స్కాలర్షిప్ అని చెప్పి కొంతగా ఇంట్రడ్యూస్ చేసి 95% వచ్చిన వాళ్ళకి మెరిటోరియస్ స్కాలర్షిప్ అని చెప్పి 50% వరకు కన్సెషన్ ఇచ్చేదానికి అది ఒక అమ్మాయికి ఇక్కడ ఇచ్చినాము. ఆ ఇద్దరు బిడ్డలు ఇక్కడ 3 ఏళ్ళు ఇక్కడ చదివి వాళ్ళు గ్రాడ్యుయేట్ అవ్వాలని చెప్పి అమ్మవారు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పే మన వాసవి జయంతి రోజే మన దేవస్థానంలోనే ఇచ్చినాము. ఇది మన వైశ్యులు ఈ మన కళాశాలకు వచ్చి చదివితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది యూనివర్సిటీ ర్యాంక్స్ వస్తున్నారు. ఇక్కడ చెప్పించే స్టాఫ్ కూడా 100% పైగా డాక్టరేట్ చేసి ఉన్నారు. అది ఆ ఇదంతా యూజ్ చేసుకొని మన వాళ్ళంతా వచ్చి ఈ కన్యకాపరమేశ్వరి కాలేజీలో చదివితే చాలా సంతోషంగా ఉంటుంది, దాన్ని యూటిలైజ్ చేసినట్టుగా ఉంటుంది. మన SKPD చారిటీస్ తరపున ఎంతనో స్కాలర్షిప్స్, వైవి కోటయ్య చెట్టి చారిటీస్లోను, సడ్రాస్ వెంకట్రామ్ చెట్టి చారిటీస్లోను, మన మేనేజ్మెంట్లో ఉండే దాంట్లో అందరికీ స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. వైశ్యూసుకంతా కాలేజ్ చదివే బిడ్డలకంతా చారిటీస్లో స్కాలర్షిప్ ఇస్తున్నాము. ఇది కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను, మరీ కోరుతున్నాను. నమస్కారం అందరికీ, వాసవి జయంతి శుభాకాంక్షలు. జై జై వాసవి. SKPD తరపున ఈ సంవత్సరం మనం జరిపించే SKPD బాయ్స్ స్కూల్ అండ్ KTCT గర్ల్స్ స్కూల్, KTCT గర్ల్స్ స్కూల్ వచ్చి సెంటనరీ ఇయర్ సెలబ్రేట్స్ అయిపోతాము. ప్లస్ SKPD బాయ్స్ స్కూల్ ప్రైమరీ స్కూల్ అండ్ హైయర్ సెకండరీ స్కూల్ ఉండేది. మేము వచ్చి అన్నిమే SKPD తరపున ఎవ్రీథింగ్ ఆల్ ద సీట్స్ ఆర్ బీన్ గివెన్ ఫ్రీ అండ్ నో ఫీజ్ ఇస్ బీన్ కలెక్టెడ్. సో దానివల్ల అందరం ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకునేసి అందరం SKPD బాయ్స్ స్కూల్లోను, KTCT గర్ల్స్ స్కూల్లోను చేరాలని కోరుకుంటున్నాము. నమస్తే అందరికీ, మా వాసవి జయంతి శుభాకాంక్షలు. సో ఈరోజు ఒక మహోత్సవ దినం. ఈరోజు చాలామంది మన వైశ్యులు మన గుడికి వచ్చి అమ్మవారి దర్శనం తీసుకొని తృప్తిగా సంతోషంగా ప్రసాదం తీసుకునేసి వెళ్ళారు. సో ఆ అన్ని అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈరోజు పండగ అనేది చాలా బాగా జరిగింది. జై వాసవి. జై వాసవి. ఈ శుభదినం రోజు వాసవి జయంతి మహోత్సవంకి సాయంకాలం సాయి రాగమాలిక వాళ్ళు 102 మంది సింగర్ పాటలు పాడేవాళ్ళ చేత గానం 6 నుంచి 7 గంటల వరకు జరుగుతున్నది. దీన్ని అమ్మవారికి వాళ్ళు ప్రసాదంగా వినియోగం చేసుకుంటున్నారు. జై వాసవి.